కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తొలి ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే ఎర్రా షేక్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లో ఉన్నారు. బీజేపీ నుంచి శాంతి కుమార్తో పాటు బాల త్రిపుర సుందరి టికెట్ రేస్లో ఉన్నారు. రైట్, మొత్తం మీద ఇక్కడ ప్రత్యర్థులు ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి పరిశీలిస్తే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అటు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ టికెట్ పోటీలో కూడా నిలబడ్డారు. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే శాంతికుమార్తో పాటు బాల త్రిపుర సుందరి టికెట్ రేస్లో ఉన్నారు. అయితే మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎర్రశేఖర్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తే బీసీ వర్గం కాంగ్రెస్ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయితే కాంగ్రెస్గా ఇక్కడ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ నుంచి బరిలో దిగేందుకు పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు శాంతికుమార్, బాల త్రిపుర సుందరి టికెట్ తమదేనంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా ఉన్న శాంతికుమార్ ఈసారి ఎలాగైనా పోటీలో నిలవాలని పట్టుదలగా ఉన్నారు. ఇక నియోజకవర్గంలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు అమిత్ షా అండదండలు తనకున్నాయంటూ కూడా ఎన్ఆర్ఐ బాల త్రిపుర సుందరి చెప్తున్నారు. మహిళా కోటాలో తనకు టికెట్ వస్తుందని భావనలో కూడా ఆమె ఉన్నారు. అసలు ఈ నియోజకవర్గంలో పార్టీలు అభ్యర్థుల గురించి జనం ఏమనుకుంటున్నారో ఒకసారి చూసినట్లయితే, అధికార పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయనే అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. ముఖ్యంగా లక్ష్మారెడ్డికి సొంత పార్టీలో పోటీ లేకపోవడం, బీఆర్ఎస్లో అసమ్మతి ఉండకపోవడం కూడా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్లో ఎవరికి టికెట్ వస్తుందన్న దానిపై కార్యకర్తలో గందరగోళం నెలకొంది. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉండబోతోంది, మరి ఎవరికి టికెట్ ఇస్తారా అని కూడా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అటు బీజేపీలో ఎవరు నాయకుడు అనే దానిపై కూడా డైలమాలో ప్రస్తుతం జనాలు ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు చూస్తే కూడా నియోజకవర్గం బీసీ సామాజిక వర్గం ఉన్న ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో కూడా ఎవరిని నిలబెట్టాలనే డైలమాలో కూడా అక్కడ ఉన్నారు. బీజేపీ నుంచి చూస్తే కూడా ఇద్దరు నాయకులు ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న డైలమాలో బీజేపీ ఉంది. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా అసమ్మతి లేకపోవడం కూడా ఇక్కడ ప్లస్ గా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కూడా మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు.
కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం జడ్చర్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం లక్ష్మారెడ్డి పనిచేస్తున్నారు. 2014-2018 ఎన్నికల వరుసగా ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించిన పరిస్థితి. ఈసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తామని చెప్పడంతో ఈసారి కూడా లక్ష్మారెడ్డి బరిలోకి దిగే అవకాశాలు మనకు స్పష్టం కనిపిస్తున్నాయి. లక్ష్మారెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట కూడా ఆయన నడిచిన పరిస్థితి. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ సాధన కోసం ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన పరిస్థితి. అయితే 2004 ఆయన టీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. అనంతరం మళ్ళీ 2014-2018 ఎన్నికలు కూడా ఆయన ఎమ్మెల్యేగా జడ్చర్ల నుంచి కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. జడ్చర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా గత కొన్ని నెలల నుంచి కూడా ఇతర పార్టీల నుంచి కూడా వలసలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్య నాయకులకంతా కూడా గాలం వేసిన సిచ్యువేషన్స్ మనకు జడ్చర్ల నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. లక్ష్మారెడ్డి కూడా గత కొన్ని నెలల నుంచి కూడా పూర్తిస్థాయిలో మాత్రం నియోజకవర్గాన్ని వీడటం లేదు. ప్రతిరోజు కూడా ఏదో సామాజిక కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరింత పట్టు సాధించేందుకు కూడా లక్ష్మారెడ్డి ప్రయత్నాలే మొదలుపెట్టారు. ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్న నాయకులతో కూడా ఎప్పటికప్పుడు కూడా రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మండల స్థాయిలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు మాత్రం పూర్తిస్థాయిలో మాత్రం అంటే కింది క్యాడర్పై కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే కొంచెం లక్ష్మారెడ్డి పూర్తిస్థాయిలో మాత్రం ఈ ప్రాంతంపై పట్టు సాధించినప్పటికీ కూడా కొంతమంది బడా నాయకులు ఏదైతున్నారో వారంతా కూడా తమ ఏదైతే వాళ్ళంతా పూర్తిస్థాయిలో మాత్రం ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజల ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించే పనిలో లేరనే విమర్శ అయితే ఇప్పటికైతే కనిపిస్తుంది. జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైపోయింది. అలాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కూడా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంచెం రవాణా వ్యవస్థపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం అని చెప్పేసి ప్రజలు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లు పేదలకు అందలేని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా జరగలేని సిచ్యువేషన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే సేమ్ టైం కూడా ఇతర కొన్ని సమస్యలు పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గంపై ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా వెలుగులోకి తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్న జనంపల్లి అనురెడ్డి గత కొన్ని నెలల నుంచి కూడా పూర్తిస్థాయిలో నియోజకవర్గంలో కలియదీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకే టికెట్ వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కూడా జడ్చర్ల నియోజకవర్గం గుండానే కొనసాగింది. అలాగే పీపుల్స్ మార్చ్ పేరుతో బట్టి విక్రమార్కు చేపట్టిన యాత్ర కూడా జడ్చర్ల నియోజకవర్గం నుంచే కొనసాగింది. అయితే ఈ రెండు యాత్రల ద్వారా కూడా కాంగ్రెస్ నాయకులు కొంత జోష్ వచ్చిందని చెప్పవచ్చు. అలాగే సేమ్ టైం జనంపల్లి అనురెడ్డి కూడా ప్రజాహిత పాదయాత్ర చేపట్టిన పరిస్థితి, మండలాలతో పాటు కూడా గ్రామీణ స్థాయిలో కూడా ప్రజల సమస్యలను తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని కూడా నియోజకవర్గ సమస్యలపై కూడా ఆయన మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎర్రశేఖర్ ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి కూడా అతను కూడా తన క్యాడర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మాజీ ఎమ్మెల్యే గతంలో కూడా జడ్చర్ల నియోజకవర్గానికి 2 సార్లు ఎర్రశేఖర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఈ నేపథ్యంలో బీసీ ఓటర్లు ఎక్కువన్న ఈ నియోజకవర్గంలో ఎర్రశేఖర్కే టికెట్ ఇవ్వాలని చెప్పేసి తన అనుచర వర్గం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ సర్వే ప్రకారమే టికెట్ వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీలో మాత్రం ఎవరు నాయకులు అనేది కూడా క్లారిటీ లేకుండా పరిస్థితి, ఎవరు బరిలోకి దిగుతారు, ఎవరికి టికెట్ వస్తుందని కూడా కార్యకర్తలో మాత్రం బీజేపీకి సంబంధించిన కార్యకర్త ఒక డైలామా ఉందని చెప్పవచ్చు. పూర్తిలో ఇక్కడ నుంచి శాంతికుమార్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే గత కొన్ని నెలల నుంచి కూడా బాల త్రిపుర సుందర్ అని చెప్పేసి నాయకురాలు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్న పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా టికెట్ జడ్చర్ల నియోజకవర్గం నుంచి తనకే వస్తుందని చెప్పేసి ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. మరోమంది కొంతమంది బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తమదే టికెట్ అని చెప్పేసి తమ అనుచర గణంతో కూడా వాళ్ళతో కూడా సమాచారం ఇస్తున్న పరిస్థితి, లీకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరు ఉంటారనేది కూడా ఇంకా క్లారిటీ లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చాలా ఈ ప్రాంతంలో చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బరిలోకి దిగే నాయకులు ఇప్పటి నుంచే కూడా ఖచ్చితంగా నియోజకవర్గం వెళ్లాల్సిన అవసరం, కానీ ఇప్పటి వరకు కూడా బీజేపీ కార్యకర్తల నిరుత్సాహం అనేది ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి అభిమానులు కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా తమ నాయకులు ఎవరైనా చెప్పుకునే పరిస్థితి సిచ్యువేషన్ అయితే జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీకి ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. మరోవైపు బీఎస్పీ పార్టీ నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకుమార్ కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఇప్పుడిప్పుడే బీఎస్పీ పార్టీకి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా అతను కూడా నియోజకవర్గంలో కలియదీరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం ఒక బలమైన క్యాడర్ ఉందని చెప్పవచ్చు. లక్ష్మారెడ్డి చాలా మృదుశాలి, చాలా అతను
అందరితో కూడా చాలా టచ్లో ఉంటారు, సామాన్య ప్రజలు కూడా దగ్గరగా ఉంటారని చెప్పేసి నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా జడ్చర్ల నియోజకవర్గం లక్ష్మారెడ్డికి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా పూర్తిస్థాయిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కోసం కూడా పూర్తిస్థాయిలో వారంతా కూడా తమ తమ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జడ్చర్ల నియోజకవర్గం నుంచి మరోసారి లక్ష్మారెడ్డిని గెలిపించేది కూడా వాళ్ళు కృషి చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికీ లక్ష్మారెడ్డి 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తే మరోసారి మంత్రి పదవి వరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చెప్తున్న పరిస్థితి. లక్ష్మారెడ్డి కూడా గత 2001 నుంచి కూడా టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్కు వెంట నడిచారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత సన్నిహితులో లక్ష్మారెడ్డి కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జడ్చర్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ అతనికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కూడా ఉన్నప్పటికీ కూడా లక్ష్మారెడ్డిపై బలమైన నమ్మకం ఉందని చెప్పే సంకేతాలు అయితే అధిష్టానం వద్ద ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు, అలాగే తెలంగాణ ఉద్యమ సాధనలో కూడా ఆయన పాత్ర చాలా కీలకమైంది. తెలంగాణ సాధన కోసం కూడా ఎమ్మెల్యే పదవి కూడా ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ లక్ష్మారెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ బట్టి మరోసారి ఇక్కడ బాగా వేయాలని చూస్తుంది, హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తుంది. ఇక్కడ అత్యధికంగా ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అత్యధికంగా తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ కూడా 4 సార్లు గెలిచింది. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా తన బలాన్ని పెంచుకుంటుంది. జడ్చర్ల నియోజకవర్గం పూర్తిస్థాయిలో మాత్రం పట్టుకోల్పోకుండా పూర్తిస్థాయిలో అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు లక్ష్మారెడ్డి. ఇప్పటికే గ్రామాలలో కూడా కలియ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉంటే పరిష్కరించాలని చెప్పేసి ప్రజల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చాలని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో కలియ తిరుగుతూ పూర్తిస్థాయిలో మాత్రం ఫౌండేషన్ స్టోన్స్ వేయడం, అలాగే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, అలాగే రవాణా వ్యవస్థపై కూడా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది నెలల్లోనే ఈ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి గెలవడానికి అయితే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీదే ఈసారి విజయం అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటున్నారు జనంపల్లి అనురెడ్డి. మరోవైపు ఎర్రశేఖరు మరి ఏది టికెట్ వస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అతను మాత్రం చాలా సైలెంట్గా ఉంటున్నాడు, నియోజకవర్గాలు కూడా పెద్దగా తిరగలేని పరిస్థితి, నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితి కనిపిస్తుంది. అతనికి సంబంధించిన అనుచర వర్గాలు కావచ్చు, అతని అభిమానులు కూడా వాళ్ళంతా కూడా నిరుత్సాహంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైట్ థ్యాంక్ యూ.